హాయ్, వెల్కమ్ టు ఒక మనసు స్పెషల్ షో. ఇంతవరకు బుల్లితెర మీద మనందరినీ సూపర్గా ఎంటర్టైన్ చేసింది నిహారిక కదా. ఒక బబ్లీ అమ్మాయిగా, ఒక జాయ్ఫుల్ అమ్మాయిగా, ఇలా ప్రతి ప్రోగ్రాంలో మనందరినీ సూపర్గా ఎంటర్టైన్ చేస్తూ ఉంది. మరి వెండితెర మీద ఒక మనసు అంటూ జూన్ 24 మన ముందుకు రాబోతుంది. చాలా కాంట్రాస్ట్గా మనందరికీ కనిపించింది నిహారిక. ఈరోజు మన స్టూడియోలో ఒక మనసు సినిమా గురించి చాలా విషయాలు డిస్కస్ చేయబోతుంది. సో లెట్స్ టాక్ టు నిహారిక. హాయ్ నిహారిక. హలో, ఎలా ఉన్నారు? సూపర్, హౌ ఆర్ యూ? సూపర్, యా, ఐ యామ్ గుడ్, థ్యాంక్ యూ. సో సినిమా రిలీజ్ అవుతోంది అంటే ఆ టెన్షన్లో ఉన్నారా, లేకపోతే టెన్షన్ ఏం పడకుండా హ్యాపీయా? నో టెన్షన్, కాన్ఫిడెన్స్ కాదు, కానీ నేను చూసాను కాబట్టి రష్స్లో, డబ్బింగ్లో హాఫ్ కొంచెం కొంచెం అవుట్పుట్ చూసాను కాబట్టి ఆ ఫుల్ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడాలని ఎక్సైటెడ్. ఎక్సైటెడ్, ఓకే, ఈ పదం కరెక్ట్ అనుకుంటా. యాక్చువల్ ఎక్సైట్మెంట్. సో అంటే ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, ఫర్ ద ఫస్ట్ టైం వెండితెర మీద మీరు కనిపించబోతున్నారు మా అందరికీ, అండ్ వెండితెర మీద మీకు కూడా ఇట్ ఈస్ అ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నాకు డౌట్ వచ్చింది, చిన్నప్పటి నుంచి మరి ఎంత మెగా ఫ్యామిలీలో ఉండి కూడా ఎప్పుడు సినిమాలు ఎందుకు చేయలేదు? ఒక సమ్ క్యారెక్టర్, సమ్ సిస్టర్ క్యారెక్టర్, సమ్ ఏ క్యారెక్టర్స్ ఎందుకు చేయలేదు? అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ లాగా ఉంటే మాత్రం, ఇది కొన్ని ఇంటర్వ్యూస్ చెప్పాను, నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు మాత్రం నేను అంజి సినిమాలు యాక్ట్ చేయాల్సి ఉండింది. అంజి చూస్తే తెలుస్తుంది, పక్కన పిల్లలు ఉంటారు కదా, అందరూ అప్పుడు నేను ఒక పాప అనమాట, నన్ను చిరంజీవి డాడీ ఎత్తుకునే ఉంటారు ఇక్కడ ఇక్కడ, ఎందుకంటే ఐ వాజ్ జస్ట్ 3 ఇయర్స్ ఓల్డ్. సో ఎత్తుకొని ఉంటారు అనమాట. మాకు కళ్ళు చిదంబరం గారు ఉన్నారు అప్పుడు, ఆయనతో ఒక సీన్ ఉండింది. కానీ ఒక 2-3 డేస్ తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వచ్చి, లేదు కొంచెం స్క్రిప్ట్ మారుస్తున్నాం, కొంచెం పెద్ద పిల్లలు కావాలి అని చెప్పి మా అందరిని తీస్తారనమాట. ఓహో, సో యాక్ట్ చేశారు చేశారు, కానీ చూసే అదృష్టం ఎవరికి దక్కలేదు. నో బట్ సీరియస్లీ, అంటే సిస్టర్ రోల్స్ అవన్నీ అంటే నేను చిన్నప్పటి నుంచి యాక్టింగ్లో అంత ఇంట్రెస్టెడ్ కాదు, ఐ వాజ్ మోర్ ప్రొడక్షన్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే నాకు కొంచెం ఆ బాస్ పొజిషన్ ఐ రియలీ లైక్. అంటే ఎవరిని చూసి నేను కూడా ఇలా ఉంటే బాగుండేది అనుకున్నారు? నాకు వెరీ ఫ్రాంక్లీ ఒక యాక్ట్రెస్లో రోల్ మోడల్ లేరు, ఎందుకంటే ఫర్ మీ నాకు మోర్ దెన్ ఒక, ఎందుకంటే సపోజ్ ఒక అమ్మాయి ఒక యాక్ట్రెస్ని చూసి నేర్చుకోవాలి అనుకుంటే యాక్టింగ్తో పాటు గ్లామర్, అమ్మాయి వేసుకునే బట్టలు అవన్నీ చూస్తారు. బట్ ఫర్ మీ మై మెయిన్ ఫోకస్ వాజ్ యాక్టింగ్, కాబట్టి మై రోల్ మోడల్ చిరంజీవి గారు. ఎవరు మీ ఇంట్లో మోటివేటింగ్ మోటివేటర్ బాగా? మై ఫాదర్. ఎందుకంటే సిచ్యువేషన్ ఎంత వర్స్ అయినా కానివ్వండి, ఇఫ్ టుడే ఇస్ బ్యాడ్ టుమారో విల్ ఆల్వేస్ బీ బ్రైటర్ అనేది 100% అది మా నాన్న నుంచే వచ్చింది నాకు. సో నాకు ఎంత ఫార్ములా, యాక్చువల్లీ అందరం అప్లై చేసుకోవచ్చు ఎవరి వృత్తిలో వాళ్ళు. అంటే బాధ అనేది ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ అ ఫేజ్, బాధ కానీ ఈవెన్ సంతోషం కూడా ఇస్ జస్ట్ అ ఫేజ్, ఎవ్రీథింగ్ విల్ పాస్, దిస్ టూ విల్ పాస్ అనేది మా నాన్న దగ్గర నుంచి వచ్చింది. సో సాడ్నెస్ మాత్రం ఎక్కువసేపు ఉండదు. జనరల్లీ నిహారిక ఎటువంటి అమ్మాయి? బోలా అమ్మాయా, తెలివైన అమ్మాయా, జోవియల్గా ఉండే అమ్మాయా, రిజర్వ్డ్గా ఉండే అమ్మాయా? బయట బయట అంటే ఇంట్లో, ఎందుకంటే నాకు కంఫర్టబుల్ పీపుల్ ఉంటే, లైక్ నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు, నేను కొంచెం కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటే నేను ఎక్కువ మాట్లాడతాను. అంటే ఎక్కువ వినడం కంటే ఎక్కువ చాలా టాకేటివ్ ఇంట్లోనే, అండ్ వెరీ లౌడ్. అమ్మ నాన్నతో ఎస్పెషలీ మా క్లోజ్డ్ ఫ్యామిలీతో ఉన్నాడు మాత్రం నేను ఇంకా చిన్న, చాలా చిన్నపిల్ల అయిపోతానమాట. బట్ వెన్ ఐ గో అవుట్సైడ్ ఐ అబ్జర్వ్ పీపుల్, నాకు చాలా ఇష్టం. ఐ లైక్ నిహారిక అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అన్ని విధాలుగా అన్ని చోట్ల ఉండలేం కాబట్టి. ఎస్పెషలీ నేను ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి ఐ డోంట్ థింక్, నాకు నెససరీ కాదు అందరికీ నేను యాక్చువల్లీ ఎలాగా చూపించడానికి. ఐ డోంట్ థింక్ ఇట్స్ నెససరీ. నాకు నచ్చిన వాళ్ళు, నాకు లైఫ్లో ఇంపార్టెంట్ వాళ్ళకి నేను ఎలా ఉంటానో తెలిస్తే చాలు. సో అంటే నేను బయట నటిస్తాను, నేను కాంతి చూపిస్తాను అని కాదు, బట్ ఐ మోర్ క్వైట్స్ అంటే నా పని నాది అన్నట్టు ఉంటాను. మెగా ఫ్యామిలీ నుంచి ఒక యాంకర్ ని చేశారు అంటే యా, దట్స్ ఎ వెరీ బోల్డ్ స్టెప్ అని అనుకున్నాను. అంతవరకేనేమో అనుకున్నాను, కానీ నాతో పాటు మేబీ చాలా మంది అనుకుంటుంటారు, నేను ఎప్పుడు అనుకోలేదు మీ సినిమాల్లోకి వస్తారు అని. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. ఒక
ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమా వాళ్ళని చూసే కంటే టీవీ వాళ్ళని ఇంకా మన వాళ్ళు అన్న ఫీలింగ్లో ఉంటారు ఆడియన్స్. సో నాకు అలాగా ఐ బికేమ్ వెరీ క్లోజ్ టు ద ఆడియన్స్. బయట నన్ను ఎవరైనా చూసే కనుక ఏమమ్మా సన్నగా ఏంటి అంటే లేదండి నేను టీవీలో లావ్ కనిపిస్తాను కానీ నేను బయటలాగే ఉంటాను అని. బట్ యా ఐ ఎంజాయిడ్ బోత్. బట్ అది ఎక్కువ స్ట్రెస్ఫుల్. యాంకరింగ్ ఎక్కువ స్ట్రెస్. యాంకరింగ్ నాకు చాలా స్ట్రెస్ఫుల్ ఉండింది. హీరోయిన్ కాకపోయి ఉంటే వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ యుడ్ బికమ్? ఐ ప్రొడక్షన్. అంటే ప్రస్తుతానికి ఫుల్ ఫ్లెజ్గా ప్రొడక్షన్ చూసుకొని ఉండకపోవచ్చు బట్ టేక్ లెర్నింగ్ ప్రొడక్షన్. ఎందుకంటే నేను ఇప్పుడు వెబ్ సిరీస్ చేశాను, ఆ ప్రొడక్షన్ నాదే. సో ఒక మనసు గురించి మనం మాట్లాడుకుంటే, సో ట్రైలర్ ఇస్ సూపర్ ఆసమ్. అంటే మీ లుక్ కానీ, శౌర్య లుక్ కానీ, ఆ ట్రైలర్ ఆడియన్స్ని క్యారీ చేసిన విధానం కానీ, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. అసలు ఒక మనసు ఐడియా ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎలా ముందుకెళ్ళింది అది? ఒక మనసు వెరీ స్ట్రేంజ్గా ఐ వాజ్ షూటింగ్ ఫర్ డి, నా డాన్స్ షోలో షూట్ చేస్తున్నాను. అండ్ ఆ రోజు నేనున్న అటైర్ సంధ్య క్యారెక్టర్కి కంప్లీట్ ఆపోజిట్, బికాజ్ ఐ హావ్ నేను చాలా డాన్స్ ఎక్కువ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అండ్ ఆల్ దట్. సో చాలా డిఫరెంట్ అటైర్లో ఉండింది. సో ఇలా ఫోన్ చేసి ద డైరెక్టర్ వాంట్స్ టు సీ యూ వన్స్ అని, ఓకే సార్ ఐమ్ షూటింగ్ ఐ కాంట్ కమ్ అవుట్ వాళ్ళే వచ్చి రావాలి అని. సో దే కేమ్ టు అన్నపూర్ణ, కానీ నేను చూడలా. సో ఆయన వచ్చారు, ఏం మాట్లాడలేదు, ఎక్కువ ఊరికే లిటిల్ లిటిల్ మాట్లాడారు, వెళ్ళిపోయారు ఆయన. ఓకే ఫైన్, ఐ థాట్ ఓకే ఫైన్ కథ చెప్పినప్పుడు చెప్తారని. బట్ కథ వినడానికి వెన్ హీ కేమ్, దెన్ ఐ వాజ్ ఇన్ ప్రాపర్ సంధ్య గెటప్, ఇంట్లో లైక్ కుర్తీ చుడీదార్ అండ్ ఆల్ దట్. సో సాట్ ఒక 3 hours చెప్పారు స్టోరీ. బట్ యా ఐ నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను, బికాజ్ నేను చాలా కనెక్ట్ అయ్యాను సంధ్య అన్న క్యారెక్టర్, బికాజ్ షీ సో ప్యూర్, షీ సో ప్యూర్, షీఈస్ ఇన్నోసెంట్తో పాటు ఒక మదర్లీ లవ్. లైక్ వాట్ షీ హ్యాస్ ఫర్ సూర్య ఈజ్ నాట్ జస్ట్ ఒక ఇద్దరు లవర్స్ మధ్యన ఉన్న లవ్ కాదు, వాట్ ఒక మదర్ ఫాదర్ విల్ హ్యావ్, ఒక మదర్ సన్, ఒక మదర్ డాటర్, ఫాదర్ డాటర్, ఇట్ దాట్ కైండ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే వెరీ ఫ్రాంక్లీ ఒక డైలాగ్ అంటే ప్రేమ అంటే మనం బాగుండం కాదు, మనం ప్రేమించిన వాళ్ళు బాగుండాలి అన్నది. సో ద మూవీ రన్స్ లైక్ దట్. ఆయన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక 2 days లిటరలీ హ్యాంగ్ ఓవర్ క్యారెక్టర్ ఆఫ్ సంధ్య. యా అండ్ నేను ఇంతకు ముందు చాలా స్క్రిప్ట్స్ విన్నాను కానీ ఏ స్క్రిప్ట్ నా మీద ఇంత ఇంపాక్ట్ చేయలేదు కాబట్టి ఐ డిసైడెడ్ ఐ థింక్ ఇది ఫస్ట్ మూవీ చేస్తే బోత్ మై ఫ్యాన్స్ అండ్ మై ఫ్యామిలీ విల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ, ఎస్పెషలీ ఐ విల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బికాస్ ఐ డిడ్ దట్ క్యారెక్టర్ అని. మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కమర్షియల్ సినిమాతో మనం లాంచ్ అవుదాము? లేదు లేదు. ఒక ధూమ్ ధామ్ నైస్ హీరోయిన్ గ్లామర్ అలా అనుకున్నారా? లేదు, గుడ్ స్క్రిప్టే మీకు కావాల్సింది. ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్లామర్ బికాస్ నేను చెప్పాను నాకు గ్లామర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒక హీరోయిన్ రోల్ మోడల్ ఉండేది, ఉండే నాకు ఎవరు లేరు. యాక్టింగ్ మీద ఫోకస్ చేశారు కాబట్టి నా రోల్ మోడల్ చిరంజీవి గారు అండ్ హిస్ హార్డ్ వర్క్. బేసికలీ నేను ఏం వర్క్ చేసినా ఏం కెరీర్ ఉన్నా హార్డ్ వర్క్ అనేది ఆయన నుంచే వస్తుంది. సో యా నాకు తెలుసు దట్ నేను మూవీలోకి ఎంటర్ అవుతున్నానంటే నాకు నా యాక్టింగ్ ఆస్పెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలండి. నన్ను ఛాలెంజ్ చేసే ఒక క్యారెక్టర్ వస్తే ఐ వాంట్ టు డూ ఇట్. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ శౌర్య? శౌర్య క్యారెక్టర్కి మోస్ట్ క్లోజెస్ట్ క్యారెక్టర్ అంటే మా సినిమానే. ఒక మనసులో సూర్య క్యారెక్టర్. సూర్య క్యారెక్టర్ ఇస్ ఐ థింక్ 99% శౌర్య ఇన్ ఎనీ మూవీ. అంటే యాజ్ మచ్ అస్ ఐ నో బికాజ్ నేను ఎందుకు చెప్పగలుగుతానంటే మేము 33 days ఒత్తిమ ఇద్దరమే ఉండే షూటింగ్లో. ఓ ఇద్దరే? ఇద్దరే, దట్స్ ఇట్. నో థర్డ్ యాక్టర్, నో థర్డ్ యాక్టర్ అండ్ నో హైదరాబాద్. సో యూ నో రైట్, మాకు ఇంకో సిటీకి వెళ్తే మీకు టైం కన్స్టెంట్ కూడా ఉండదు, యూ కెన్ షూట్ త్రూ అవుట్. సో వీవర్ లైక్ దాట్ అండ్ బికాజ్ తనకి స్క్రిప్ట్ అంత ఎక్కేసింది, నాకు అంత ఎక్కేసింది కాబట్టి మా ఇద్దరి మీద టాపిక్ స్క్రిప్టే ఉండింది. లైక్ మోస్ట్ ఆఫ్ ది మాట్లాడుకున్నాం సినిమా గురించి. ఫస్ట్ హౌ డిడ్ యూ ఫీల్ వెన్ యూ హర్డ్ ఇట్, నాకు ఎలా నచ్చింది అండ్ విచ్ సీన్ ఆర్ యూ వెయిటింగ్ టు షూట్. దట్ శౌర్యస్ ఫేవరెట్ సీన్ వాజ్ 1 scene. శౌర్యస్ ఫేవరెట్ సీన్ ఓన్లీ నాకు చాలా డిఫికల్ట్ అయింది టు షూట్. ఎందుకు అంటే అది స్కీన్ చేసేటప్పుడు కొంచెం కంట్లు కళ్ళు కొంచెం తడిగా అలా అవ్వాలన్నమాట. సో ఫస్ట్ సీన్ అప్పుడు అయింది. బెస్ట్ పార్ట్ ఇస్ శౌర్య నెవర్ యూజ్ గ్లిసరీన్ ఇన్ ద మూవీ, నెవర్. నాట్ అంటే ఏడవలేదా లేకపోతే ఆటోమేటిక్గా ఆయనకు వస్తాయా? ఏడుస్తాడు కానీ ఒక్కసారి కూడా గ్లిసరీన్ వాడలా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్ దట్ హీ డిడ్ యూజ్ ఫర్ మీ. సో యా సో కొంచెం నీళ్ళు రావాలి ఫస్ట్ సీన్లో చేశాను. అంతే కెమెరా కొంచెం మార్చాలి, ఈ యాంగిల్ కాదు ఇంకోటి అన్నారు. నెక్స్ట్ సీన్ నుంచి నాకు రావట్లా కంట్లో నుంచి నీళ్ళు.
ఐ సెడ్ సార్ నా వాళ్ళకి ఆడలేదు అని అన్నా సి బికాజ్ యూ హ్యావ్ టు బి అండ్ ఐఎమ్ నాట్ ఈవెన్ ఐఎమ్ నాట్ లైక్ గ్లిసరిన్ పర్సన్ సో రావట్లేదు రావట్లేదు ఐ సెడ్ గివ్ మీ 2 మినిట్స్ టైమ్ సో పక్కకి వెళ్ళాను షౌరి ఆల్సో కేమ్ హీ సాట్ యూ వోంట్ ఇమాజిన్ హీ జస్ట్ స్పోక్ మా సినిమాలో ఒక సీన్ లైక్ దట్ హీ స్పోక్ నాకు వెరీ వేగ్గా గుర్తుంది హీ స్పోక్ అండ్ ఐ స్టార్టెడ్ క్రయింగ్ ఐ బికేమ్ వెరీ ఇమోషనల్ హీస్ లైక్ సార్ షవర్ షార్ట్ రెడీ సార్ నిహారిక రెడీ టు షూట్ సార్ లెట్స్ గో షూట్ అని ఇంకా ఆ ఎమోషన్ లో వి వెంట్ ఇన్ వి షాట్ సూపర్ సూపర్ సో అది ఏ సీన్ చెప్తే కొంచెం ఆడియన్స్ కూడా ఎక్కువ అంటే నేను ఆఫ్ కోర్స్ ఆడియన్స్ పక్కన పెడితే కూడా నేను చాలా కాన్సన్ట్రేషన్ తో చూస్తాం విచ్ సీన్ ఇస్ దట్ ఇట్స్ ఫస్ట్ గ్లాస్ గ్లాస్ సీన్ మీరు చూసుంటే మాకు బయటకు వచ్చిన ఫస్ట్ పోస్టర్ అదే గ్లాస్ మీద ఇలా రాసేది బోత్ మేమిద్దరం లైట్ బ్లూ స్కై బ్లూ వేసుకుని ఉంటాం ఒక గ్లాస్ మీద వి జస్ట్ డ్రాయింగ్ అంతే అది ఒక మనసు అని ఒక మనసు అంటే అక్కడ డ్రా చేసింది వేరు కానీ పోస్ట్ లో వచ్చింది ఇలా 16th ఓకే అలా ఉంటుందా ఓకే సో బాగా క్లీన్ గా చూస్తాం సో రామరాజ్ గారు మరి జనరల్ గా ఆయన సీరియస్ గా ఉండే మనిషా లేకపోతే ఎలా ఉంటుంది ఆయన వర్కింగ్ ఎలా ఉంది ఆయన యాక్చువల్లీ హీ హాస్ హిస్ ఓన్ వరల్డ్ కానీ లుక్ మాత్రం అసలు చింపేస్తారు మామూలుగా చింపలేదు మీరు అంటే ఆ శారీస్ కానీ ఇప్పుడు ఇప్పుడంతా కూడా బాగా అదే రన్నింగ్ లో ఉంది కదా వెరీ లైట్ కలర్ శారీస్ అవి అని మై మామ్ డిడ్ మై కాస్ట్యూమ్స్ ఫుల్ మూవీ అవునా అమ్మనే కాస్ట్యూమ్ డిజైనర్ సో నాకు ఇంకా కంఫర్టబుల్ ఇంకా కంఫర్టబుల్ మీకు తగ్గట్టుగా మీకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు అండ్ ఈవెన్ డైరెక్టర్ గారు కూడా మీకు లిబర్టీ ఇచ్చేసారు ఏ సీన్ లో మీకు ఇష్టం వచ్చిన కాస్ట్యూమ్స్ మీరు వేసుకోండి అన్నట్టుగా కమింగ్ టు ద ఫోటోగ్రఫీ చాలా ఎంత బాగా కనిపించారంటే ఇద్దరు సూపర్ గా కనిపించారు ఈవెన్ ద లొకేషన్స్ హైలైట్ అయ్యాయి అంటే మీరు చెప్పినట్టు వైజాగ్ లో అదే షూట్ చేశారు మళ్ళీ రొటీన్ ప్లేసెస్ తీసుకున్నా కూడా ఒక ఫ్రెష్ లుక్ తో కనిపించింది అది దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అదే లొకేషన్ ని కూడా 100 మంది 100 రకాలుగా తీస్తారు 100 రకాలుగా చూపిస్తారు సో అది రామరెడ్డి గారు బేసిక్ గా సాధ్యం చేశారు సో హౌ వాస్ ఇట్ వర్కింగ్ రామరెడ్డి గారు ఇస్ అ మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్ ఎక్కువ మాట్లాడరు బట్ ఆయన వర్క్లో తెలిసిపోతుంది హిస్ లవ్ ఫర్ సినిమా ఎందుకంటే నేను రామరెడ్డి గారిది కూడా ఐ డోంట్ సీ ఆయన ఇంకే ప్రీవియస్ వర్క్స్ చూడలేదు బట్ మా మూవీలో చూసినప్పుడు మా ట్రైలర్స్ చూసినప్పుడు ఎందుకంటే సీన్ జరుగుతుండగా మానిటర్లో చూసే అవుట్పుట్ ఇస్ డిఫరెంట్ బట్ డబ్బింగ్ అప్పుడు ఇంకొంచెం బిగ్గర్ స్క్రీన్ మీద చూడు ఇట్స్ మోర్ డిఫరెంట్ సో నాకు అనుకున్న అబ్బా నిజంగా ఏం తీశారు ఆయన బికాజ్ ఆ ఫ్రేమ్లోనే ఆ సీన్ మూడ్ తెలిసిపోతుంది వితౌట్ ఆర్ఆర్ అండ్ దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ సో చాలా బాగా తీశారు అండ్ ఐఎమ్ థ్యాంక్ యూ సార్ చాలా బాగా చూపించినందుకు సారీస్ అవన్నీ కూడా చూసి కొత్తగా ఉన్నా ఇట్ లుక్ బ్యూటిఫుల్ దట్ ఈస్ అందుకని థ్యాంక్ యూ చాలా డిఫికల్ట్ టైమ్స్ ఆఫ్ వర్క్స్ బికాజ్ మా మూవీలో ఒక హిడెన్ ఏంటంటే ఒక ఫస్ట్ హాఫ్ అంతా ఒక మాన్సూన్ ఎమోషన్లో రన్ అవుతుంది మాన్సూన్ మాన్సూన్ రెయిన్ ఓకే రెయిన్ డ్రిజిల్ బికాజ్ ఇట్స్ మోర్ రొమాంటిక్ బికాజ్ ఇట్స్ అ లవ్ స్టోరీ కదా సో వెరీ రొమాంటిక్ అనమాట సో ఆ వర్షంలో ఆ నీళ్ళల్లో షూట్ చేయడం వెరీ డిఫికల్ట్ మేము జ్వరాలు జలుబులు లేదు నాకు ఒక ప్రోన్ కోల్డ్ ఉంటుంది త్రూ అవుట్ సో అది పెద్ద ప్రాబ్లం కాదు ఎప్పుడు ఉంటుంది కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు బట్ సీరియస్లీ నిజంగా అంటే ఆ ఎంటైర్ కెమెరా వాళ్ళందరికీ అండ్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ ఆల్ ఆ సిచ్యువేషన్లో వర్క్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ మార్నింగ్ 4కి అప్పుడే ఫాగ్ ఉంటుంది అరకులో అప్పుడే షూట్ చేయాలి మేము కొంచెం లేట్గా మేకప్ వేసుకొని లేట్గా వెళ్ళొచ్చు బట్ దే హ్యావ్ టు బి బిఫోర్ కదా ఫ్రేమ్ అంతా చెక్ చేసుకోవడానికి ఎగ్జాక్ట్లీ వాళ్ళందరూ అసలు సీన్ ఎంటర్ అయ్యేసరికి లొకేషన్ ఎంటర్ అయ్యేసరికి ఆల్మోస్ట్ దుప్పలు కప్పుకున్నట్టే అందరూ ఫుల్ స్వెటర్ ఫుల్ అదేదో ఐ ఇమాజిన్ ఇంకా స్విట్జర్లాండ్లో షూట్ చేస్తే ఇంక ఎలా ఉంటారు వీళ్ళందరూ అని బట్ నిజంగా చాలా హార్డ్ వర్క్ చేశారు ఎంటైర్ కెమెరా టీమ్ సో సో సినిమా కష్టాలు అనేవి అప్పుడు తెలిసింది అంటే పొద్దున 4 o'clock లేచినప్పుడు సినిమా కష్టాలు అనేది ఒక పెద్ద మంచి పేరు ఉంటుంది కదా ఉంటుంది అందరూ అంటూ ఉంటారు నాకు నేను అసలు మార్నింగ్ లెగ్సే పర్సన్ కాదు బట్ ఒకటి నేను నాకు ఏం చెప్పుకునేది అని అంటే ఎవ్రీడే మార్నింగ్ లెగ్స్ అలారం పెట్టుకొని ఏంటి 3:45 ఈ టైంకి ఎవరైనా లెగుస్తారు అసలు అని బట్ మై యూనో ఎవ్రీడే ఒక మోటివేషన్ లాగా అయితే నేను చిరంజీవి డాడీని తలుచుకునేదాన్ని బికాజ్ ఆయన చేసిన దాని ముందు నేను 3:45 లెగిసి హ్యాపీగా వెళ్ళి వరకులో షూట్ చేయడం అసలు ఏం కష్టం కాదు కంపేర్డ్ టు ఆయన చేసింది సో నాకు ఆయన కాన్స్టెంట్ పుష్ లాగా ఉన్నారనమాట వితౌట్ హిమ్ నోయింగ్
హీ వాజ్ వెరీ మోటివేటింగ్. నాకు ఎప్పుడైనా చెప్పారా మరి ఆయనకి వెళ్ళి? లేదు, ఇలా నేను చేసినప్పుడు ఇలా మిమ్మల్ని గుర్తు చేసుకున్నాను ఈ టైంలో. లేదు, చెప్పలే, చెప్పచ్చు కదా మరి. అంటే యూ షుడ్ నో హిస్ రియాక్షన్ కదా. డెఫినెట్లీ హీల్ ఫీల్ హ్యాపీ, యా, బట్ లేదు నేను చెప్పలే. ఎందుకంటే అఫ్ కోర్స్ మీరు ఇంత ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి, అంటే అవుట్ సైడ్ ద ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎంతో మంది ఆర్టిస్టులు అలా ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో హీఈస్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీబడి. యా, సో సినిమా అంతా చూసిన తర్వాత ఫస్ట్ ఎవరికి చూపించారు మీరు? ఎవరు చూసారు? అమ్మా నాన్న ఎవరు చూడలేదు. సీన్స్ కానీ అంటే అమ్మ నాతో డబ్బింగ్ వచ్చింది కాబట్టి చూసింది బిట్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఇట్ అండ్ షీ రియలీ లైక్డ్ ఇట్. త్రూ అవుట్ ద షూటింగ్ కూడా అమ్మ ఉండింది కాబట్టి ఇంకా అమ్మ కూడా మాతో పాటు ట్రావెల్ చేసింది ఆల్మోస్ట్ మా టీమ్ తో పాటు. బట్ మా నాన్నకి నాకు చూపించాలని ఉండేది అన్నమాట. నాన్న వచ్చి కొంచెం రషెస్ చూడంటే మా నాన్న లిటరల్ గా ఒక చిన్నపిల్లలాగా ఉన్నా, నేను ఫుల్ చూస్తాను, నేను హాఫ్ హాఫ్ చూడను, ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ. సెడ్ ఓకే ఫైన్. మా అన్న సెడ్ నేను ఫుల్ మూవీ చూస్తాను అందరూకి. దట్ ఈస్ రైట్ యాక్చువల్లీ. అంటే ఐదర్ ఫస్ట్ నుంచే ఉండాలి, నాకు ఉంటుంది కదా కొంచెం చూపియాలి నా ఫస్ట్ సినిమా, పాప కొంచెం జడ్జ్ చేస్తారేమో అని. సో బట్ నో, దే సెడ్ లేదు మేము ఫుల్ చూస్తాం. జడ్జ్ చేసా చేయకపోయి చేసేది ఏం లేదు కాబట్టి యూ హావ్ టు జస్ట్ షో ద ఎంటైర్ ఫిల్మ్ ప్రివ్యూ చూస్తే ప్రివ్యూ వరకు వెయిట్ చేయాలి మీ నాన్న వాళ్ళంటే. ఓకే, సో ఐ థింక్ ఈ సినిమాలో లైక్ డాన్స్ సాంగ్స్ అలాంటివి ఏమి లేవు, డాన్స్ సీక్వెన్సెస్ ఏమి లేవు కదా. ఉంది ఒక సాంగ్ లో టూ డాన్స్ స్టెప్స్ చేస్తాను, అది డాన్సా అనేలాగే వేస్తాను నేను, అంతే తప్ప అదర్ డాన్స్ సీక్వెన్సెస్ ఇద్దరికి లేవు, హీరో హీరోయిన్ ఇద్దరికి లేవు. ఓకే సూపర్. అండ్ వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఈ సినిమాలో, ఇంకా ఎవరెవరు ఉన్నారు? అంటే ఇద్దరే 33 రోజులు అరకులో షూటింగ్ అన్నారు కాబట్టి సినిమాలో 80% ఆఫ్ ది సీన్స్ లో మీ ఇద్దరంలో ఎవరో ఒక్కళ్ళేనే ఉంటారు. యూనో 80% 80 ఏంటి 90% కూడా 90% లో ఐదర్ ఆ సీన్ లో శౌర్య ఉంటాడు లేకపోతే నేను ఉంటాను ప్రతి సీన్ లో. బట్ ఇంపార్టెంట్ సీన్స్ అంటే రావ్ రమేష్ గారు, శ్రీనివాస్ అవసరాల గారు, ప్రగతి గారు, హేమంత్, రేడియో మిర్చి హేమంత్. సో వీళ్ళందరూ. సో కాస్టింగ్ తక్కువ ఉంటుంది కానీ సినిమాలో మ్యాటర్ మాత్రం ఎక్కువ ఉంటుంది, అంతేనా? Yes. వెరీ నైస్. సో ఫైనల్లీ అబౌట్ ది మూవీ మీరు ఆడియన్స్కి చెప్పాలి అంటే ఏం చెప్తారు? అంటే నేను ఒక పర్సనల్గా నేను మూవీస్ ఎక్కువ చూసేదాని అనమాట. నేను ఫుల్ ఎక్స్పెక్ట్ చేసి అసలు ఈ సినిమాకి అదిరిపోద్ది అని వెళ్ళిన సినిమాలు ఏవి నాకు నచ్చలే. ఓకే, వెరీ ఫ్రాంక్లీ, ఎందుకంటే మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయేమో. బట్ ఈ మూవీకి మీరు ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినా కూడా డిసప్పాయింట్ అసలు అవ్వరు, బికాజ్ ఒక చాలా మంచి ఫీల్ తోటి బయటకు వస్తారు. అండ్ ఈ సినిమా మినిమం ఒక 1 డే మీ బ్రెయిన్లో నడుస్తూ ఉంటుంది, ఐదర్ ద డైలాగ్స్ కానీ, లెట్ ఇట్ బీ ద మ్యూజిక్, ఆ లొకేషన్స్ కానీ. అంటే ఒక్కరికైనా ఒక్కరికైనా బీచ్కి వెళ్ళాలరా అనిపించకపోతే నా పేరు నేరికనే కాదు, ఒక గ్రూప్ ఆఫ్ 5 పీపుల్ అట్లీస్ట్ ఒకరికైనా అనిపిస్తుంది అలా. బట్ యా, సూపర్, వెరీ టెంప్టింగ్. అంటే నిజంగా అంటే ఒక ఐస్ క్రీమ్ ఎవరో మన ఫ్రెండ్ ఫోన్ చేసి ఈరోజు తిన్నా అనగానే మనకి ఎప్పుడప్పుడు మనం కూడా తింటే బాగుంటుంది అనిపిస్తుంది. సో అంటే మీతో ఇంటర్వ్యూ అయిన తర్వాత డెఫినెట్లీ ఆ ఫ్లేవర్ అంటే ఐస్ క్రీమ్ కాదు సినిమా ఫ్లేవర్ ఎంజాయ్ చేయడానికి సో ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. సో వెరీ నైస్ నిహారిక, థ్యాంక్ యూ. ట్రైలర్ ఆల్రెడీ చాలా సినిమా గురించి చెప్పింది, ఎందుకంటే ద మెయిన్ జిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటి అనే సినిమా అంటే ట్రైలర్ చెప్పేసింది. అండ్ ఆడియో ఇస్ ఆల్సో సూపర్బ్, యా, చాలా సూపర్బ్ ఆడియో బై సునీల్ కశ్యప్. అండ్ ఇటువంటి ఒక కాంబో మూవీ అండ్ ఈ తరంలో ఈ జనరేషన్లో రావాల్సినటువంటి మూవీ అని చెప్పొచ్చు నాకు తెలిసి. మీరు చెప్పిన తర్వాత అర్థమైంది ఒక మంచి రెస్పెక్టబుల్ లవ్, the purest form of love, ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ లవ్. యా, సో అదొకటి చెప్పచ్చు ఒక మనసు సినిమా గురించి. సో మనసున్న వాళ్ళందరూ అంటే ఒక ఇంటర్వ్యూలో శౌర్య చెప్పారు ప్రతి మనిషికి మనసు ఉంటుంది కదా అన్నారు. ఓకే, మనిషి అన్న వాళ్ళందరూ ఈ సినిమాకి వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో జూన్ 24th ఒక మనసు సినిమా మన ముందుకు రాబోతోంది కాబట్టి సో అందరం హ్యాపీగా వెళ్ళి సినిమా చూద్దాము. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అఫ్ కోర్స్ అప్పుడు వీళ్ళకన్నా మనమే ఎక్కువ చెప్తాం అన్నమాట. ఇప్పుడు చాలా విషయాలు అలా వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, మనం వింటూ ఉన్నాం కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత హ్యాపీగా మనం కూడా మాట్లాడచ్చు. So, thank you so much, Niharika. Thank you so much. And all the best. Thank you. ఎక్కడ చూసినట్టు అనిపించి చూశాను. ఎక్కడ? గుర్తొచ్చినప్పుడు చెప్తాను. గుర్తొచ్చింది ఎక్కడ చూసావా? గుర్తొచ్చినప్పుడు నేనే చెప్తాను.